సంతానం లేనివారిని సుబ్రహ్మణ్యేశ్వర పూజ ఆరాధన చేయమని పండితులు చెప్తుంటారు అలా చేస్తే సంతానం కలుగుతుందని నమ్మకం దీని దైవ కారణం లేకపోలేదు సుబ్రహ్మణ్యేశ్వరుడు కారణజన్ముడు తారకాసురుడు అనే రాక్షసుణ్ణి వధించి దేవతలకు అండగా నిలబడ్డాడు ఒకరోజు పార్వతీ పరమేశ్వరుణ్ణి దర్శించటానికి అనేక మంది కైలాసానికి కైలాసానికొస్తారు అందులో దిగంబర ఋషులు ఉండడంతో సుబ్రహ్మణ్యస్వామి హేళనగా నవ్వగా దానికి పార్వతీదేవి పుత్రుణ్ణి మందలించి మర్మాంగాలు సృష్టి వృద్ధి కోసం సృష్టి జాతికి జన్మస్థానాలని తెలియచెప్తుంది తల్లి జ్ఞానబోధతో సుబ్రహ్మణ్యస్వామి సర్పరూపం దాల్చాడు కొంతకాలం జీవకణాలు సర్పరూపంలో ఉంటాయన్న సంగతి మనందరికీ తెలిసిందే ఆ తర్వాత ఆ జీవకణాలకి అధిపతి సుబ్రహ్మణ్యశ్వరుడయ్యాడు అందువల్లే జీవకణాల అధిపతి అయినా సుబ్రహ్మణ్యస్వామిని పూజిస్తే పిల్లలు పుట్టని దంపతులకు సంతానం కలుగుతుందని చాలామంది నమ్మకం సంతానం కోసం సుబ్రహ్మణ్య రోజున సుబ్రహ్మణ్య స్వామిని తప్పకుండా స్తుంచాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు మీకు సకల శుభాలు ప్రసాదించాలని మా ఆయుష్మాన్ భవ క్రియేషన్స్ ఛానల్ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం